వెల్కమ్ టు ఫినాన్షియల్ ఫ్రీడమ్ షో డెట్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుబడి పెట్టడం వచ్చేసరికి డెట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ప్రత్యేకించి బ్యాంక్ ఎఫ్డి కార్పొరేట్ ఎఫ్డి అలాగే మూడోది డెట్ మ్యూచువల్ ఫండ్స్ బ్యాంకులు ఆ విధంగా కుప్పకూలడం చూశాక సహకార బ్యాంకులు కూడా ఆ విధంగా కుప్పకూలడం చూశాక వాటితో పాటు ఎన్నో గొడవలు ఒత్తిళ్లు చూశాక మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ప్రత్యేకించి డెట్ ఫండ్స్ విషయంలో జనం కన్ఫ్యూజ్ అయ్యారు ఏది సురక్షితమని కాబట్టి ఈ రోజు ఎపిసోడ్లో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒక స్పష్టతను నిర్ణయం తీసుకునే ముందు కావాల్సిన పూర్తి స్పష్టతను మీకు ఇవ్వబోతున్నాను అంతకంటే ముందు ఇండియన్ మనీ డాట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇండియన్ మనీ డాట్ కాం ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవ్వండి ఇండియన్ మనీ డాట్ నుంచి నిరంతరం తాజా అంశాలు పొందడానికి మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ని ఇంకా ఇండియన్ మనీ డాట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకోండి అందుబాటులో ఉంది అది ప్లే స్టోరో యాప్ స్టోరో రెండిట్లోనూ ఫినల్ ఫ్రీడమ్ యాప్ మీ జీవితాన్నే మార్చేస్తుంది ఎందుకంటే అది యూనివర్సిటీ లాంటిది అది మనీ మేనేజ్మెంట్ కెరీర్ బిల్డింగ్ మీ వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి నిజానికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో మీరు జీవితంలో విజయం సాధించడానికి కావలసిన ప్రతి ఒక్కటి ఉంది సరే మనం ముందుకెళ్దాం మనం టాపిక్ తిరిగొద్దాం మరి మరిప్పుడు ప్రధానంగా మూడు రకాలైన డెట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లున్నాయి మనం ఒక్కొక్కటి అర్థం చేసుకుందాం బ్యాంక్ ఎఫ్డీ అంటే ఏంటి నా దగ్గర వంద ఉన్నాయి నేను ఆ వంద రూపాయలను ఒక బ్యాంకులో వేశాను బ్యాంక్ ఆ వంద రూపాయలను వంద మంది వేర్వేరు వ్యక్తులకు అప్పిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి మరి ఇప్పుడు ఆ వంద మంది ఏం చేస్తారు తొంభై మంది తిరిగి ఇస్తారు సరేనా బ్యాంక్కి అయితే బ్యాంకేముంటుంది మీరు నాకు వంద రూపాయలు ఇవ్వండి నేను మీకు సంవత్సరానికి ఏడు రూపాయల వడ్డీ ఇస్తాను అని ఇప్పుడు బ్యాంక్ ఆ వంద రూపాయలను తీసుకుంటుంది వంద మంది వేర్వేరు వ్యక్తులకు అప్పిస్తుంది ఇప్పుడు బ్యాంక్ ఈ వంద మంది వందమంది మంది వేర్వేరు వ్యక్తులకి అప్పిస్తుంది అది పదిహేను శాతం వడ్డీకో లేదా ఎనిమిదికో వేర్వేరుగా ఎక్కువ వడ్డీకి అయ్యుండొచ్చు మీకు తెలుసు పన్నెండు శాతం ఎంతో కొంత ఇప్పుడు ఈ వంద మంది వ్యక్తుల్లో తొంభై ఐదు మంది డబ్బు తిరిగిస్తారు బ్యాంకుకు డబ్బు తిరిగిస్తారు ఇక మిగిలిన ఐదుగురు వాళ్ళు డబ్బు తిరిగివ్వరు ఇప్పుడు బ్యాంకు దగ్గర తొంభై ఐదు మరియు వడ్డీ కలిపింది మిగిలిన ఐదుగురు బ్యాంకుకి నిరర్ధకమైన ఆస్తులైపోయారు అయితే బ్యాంక్ తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళ నుంచి తనకు తొంభై ఐదు రూపాయలే బ్యాంకుకి తిరిగొచ్చినా వాళ్ళు మొత్తం వంద ఒప్పుకున్న ఏడు రూపాయలు వడ్డీ కలిపి నాకిస్తారు లేదా మీకు వాళ్ళు వాగ్దానం చేశారు కాబట్టి వాళ్ళు కట్టుబడ్డారు ఆ బ్యాంకు కుప్పకూలినప్పుడు మాత్రమే మీకు ఆ బ్యాంక్ అసలు మరియు వడ్డీ తిరిగి ఇవ్వలేకపోవచ్చు ఒకవేళ బ్యాంకు గను కుప్పకూలితే బ్యాంకులో ఉన్న మొత్తం డిపాజిట్ ఐదు లక్షల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీకు వచ్చేది ఏమీ ఉండదు అది ఐదు లక్షల కంటే తక్కువ ఉంటే డిపాజిటర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ ఐదు లక్షలకు హామీ ఇస్తుంది అదే విధంగా అది అది భారతదేశ చరిత్రలో సహకార బ్యాంకులు కుప్పకూలాయి పెద్ద బ్యాంకులు ప్రైవేట్ బ్యాంక్ అయినా ప్రభుత్వ రంగంలోనైనా కుప్పకూలటం కాదు మొత్తానికి ఒత్తిళ్లు అనేవి ఉన్నాయి సమస్యలు అనేవి ఉన్నాయి కానీ అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం అవి సరైన సమయంలో ముందుకొచ్చాడుగా నిలబడ్డాయి దాంతో ఇంతవరకు ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జనం ఎవరు డబ్బు పోగొట్టుకోలేదు ఒక సహకార బ్యాంకుల విషయంలో తప్ప ఇప్పుడు మనం రెండో ఆప్షన్ కొద్దాం కార్పొరేట్ ఎఫ్ నిజానికి అది ఎలా పనిచేస్తుంది కార్పొరేట్ ఎఫ్ అది చాలా సులభం ఇప్పుడు ఇలా ఓ కంపెనీ ఉంది వాళ్ళకి డబ్బు కావాలి వాళ్ళు అప్పుగా మన దగ్గర నుంచి డబ్బు తీసుకుంటారు వాళ్ళు మనకు ఎనిమిది శాతం తొమ్మిది శాతం వడ్డీ ఇస్తామంటారు సంవత్సరానికి మనం వాళ్ళకు మనం డబ్బులు ఇస్తాం ఆ డబ్బును ఉపయోగించి వాళ్ళు వ్యాపారం నడుపుతున్నారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఏదైనా కానివ్వండి ఇక ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి లాభాలు కనిపించకపోతే అప్పుడు ఆ వ్యాపారం కుప్పగొలిపోతుంది కంపెనీ మూతపడుతుంది ఇప్పుడు నాకేమీ వెనక్కి రాదు రెండు రకాల కార్పొరేట్ ఎఫ్డీ లేక డిబెంచర్లు ఉన్నాయి ఒకటి సెక్యూర్డ్ రెండోది అన్సెక్యూర్డ్ అది సెక్యూర్డ్ అయితే నాకు దక్కొచ్చు కానీ చాలా కాలం తర్వాత ఎందుకంటే చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అది గనక అన్సెక్యూర్డ్ అయితే నాకు వెనక్కి రాదు అలాగే దానికేమి ఇన్సూరెన్స్ ఉండదు ఇక నేను చెప్పే ఆప్షన్ ఏంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో నేను నా వంద రూపాయలు మ్యూచువల్ ఫండ్ హౌస్కి ఇస్తాను ఫండ్ మేనేజర్ తన వంతుగా దాన్ని తీసుకెళ్లి వంద వేర్వేరు కంపెనీల్లో పెట్టుబడి పెడతారు ఒక్కో రూపాయిగా ఇప్పుడు ఆ వంద రూపాయల్లో తొంభై ఐదు శాతం మ్యూచువల్ ఫండ్ హౌస్ కి ఆ డబ్బు తిరిగి వస్తుంది ఐదుగురు ఇవ్వరు అవి వారికి ఎన్పిఏ అవుతాయి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ హౌస్ తిరిగి నాకు తొంభై ఐదు పోగు చేసిన వడ్డీతో కలిపిస్తుంది వడ్డీతో కలిపి అందకాదు కాదు బ్యాంకుకైతే నేను వందిస్తాను బ్యాంకు దాన్ని వేరే ఇస్తుంది వాళ్లకు తొంభై ఐదు తిరిగొస్తాయి కానీ వాళ్ళు నాకు వంద వడ్డీతో కల్పిస్తారు వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి అదే మ్యూచువల్ ఫండ్ హౌస్ విషయానికి వస్తే అందుకే మీరు చూడండి మ్యూచువల్ ఫండ్ ప్రకటనలో అంటూ ఉంటారు ఏమంటారంటే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లోబడి ఉంటాయి దయచేసి ఆఫర్ డాక్యుమెంట్ని జాగ్రత్తగా చదవండి అంటే వాళ్ళు ఆ డబ్బును ఎవరికో ఇచ్చారు వాళ్ళు తిరిగి ఇవ్వలేదు దానివల్ల మ్యూచువల్ ఫండ్ హౌస్ నాకేమి తిరిగివ్వదు మీరీ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను దట్స్ ద డిఫరెన్స్ దాన్ని మనసులో పెట్టుకుని నన్ను మీరు ఏది సురక్షితం అడిగితే బ్యాంక్ ఎఫ్ సేఫ్ ది ది బెస్ట్ ఆ మూడింటితో కంపేర్ చేస్తే రెండో ఆప్షన్ డెట్ మ్యూచువల్ ఫండ్ మూడో ఆప్షన్ కార్పొరేట్ ఎఫ్ కారణం డెట్ మ్యూచువల్ ఫండ్ విషయంలో మీ రిస్క్ డైవర్సిఫైడ్గా ఉంటుంది మీరు మీ డబ్బుని ఫండ్ మేనేజర్కి ఇచ్చినప్పుడు ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతాడు చాలా కంపెనీలో ఒక దాంట్లో కాదు కానీ కార్పొరేట్ ఎఫ్ లో మీరు పెట్టుబడి పెడితే అది గనక కుప్పకూలితే మీ డబ్బంతా పోతుంది అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటను అలాగే మీరు ఒక బ్యాంకు ఎంచుకునేటప్పుడు దయచేసి ఒక ని ఎంచుకోండి ఏదైతే ఎక్కువ మీకు తెలిసే ఉంటుంది నిజానికి వాళ్ళకెక్కువ క్యాపిటల్ అడెక్విసీ రేషియో ఉండాలి ఏదైతే కనీసం పన్నెండు లేదా పదమూడు పైవైపు ఉండాలి ఇంకా వాళ్లకు తక్కువ ఎన్పిఏ ఉండాలి నెట్ నాన్ పెర్ఫార్మింగ్ లో ఎన్పీఎ ఎక్కువగా ఉన్నప్పుడు నిరర్ధ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు టూ మచ్గా దాని అర్థం బ్యాంక్ ఇబ్బందుల్లో ఉండొచ్చు ఒత్తిడిలో కూడా ఉండొచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండాలి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవడానికి వచ్చేసరికి లిక్విడ్ ఫండ్స్ కు మాత్రమే వెళ్ళమని చెప్తాను నేను ఏదైతే మూడు ఆరు నెలల వ్యవధిలో ఉంటుందో దాంట్లో పెట్టండి సుదీర్ఘకాలం ఉండే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టదు ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలోనే చూసాం వాళ్లు ఆ పెట్టుబడిదారులకు ధరలకు అక్షరాల ఇచ్చారు ఇదంతా దీని గురించి కానీ గుర్తుంచుకోండి జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం అంత కాదు మరి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టుబడి పెట్టడం వస్తే నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోండి అంటే అర్థం మీరు ఎంపౌర్డ్గా ఉండాలి మరియు మీకు సరైన జ్ఞానం కావాలి అందుకోసం మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ అవసరం మన జీవితానికి వస్తే మనం ప్రతిరోజు వివిధ ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అయితే ఆ నిర్ణయాలన్నింటినీ మీరు మీ సలహాదారులకు వదిలేరు అలాగే మీకెవరో మార్గదర్శనం అనుకోరు మీకు సాధికారత ఉండాలి మీకు ఆ ఎంపౌర్డ్ ఎలా వస్తుంది మీరు నేర్చుకుంటే తప్ప మీరు పొందలేరు అందుకే మేము నమ్ముతాం మీరు ధనవంతుడు కావాలంటే మీరు తెలివిగా ఉండాలి మీరు తెలివిగా ఉండాలంటే మీతో పాటు ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ఉండాలి ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ అనేది ఒక యూనివర్సిటీ లాంటిది ఇక్కడ మీకు కోర్సెస్ ఉన్నాయి మా దగ్గర ముప్పైకి పైగా కోర్సులున్నాయి అలాగే మేం ప్రతివారం ఒక కొత్త కోర్సును యాడ్ చేస్తాం రెండోది మా దగ్గర కోచ్లున్నారు మిమ్మల్ని గైడ్ చేయడానికి కోచింగ్ ఇవ్వడానికి నెంబర్ త్రీ మీకొక కమ్యూనిటీ ఉండాలి మీరు మీ సొంత కమ్యూనిటీ నుంచే నేర్చుకోవచ్చు ఎక్కడైతే ఆయా వ్యక్తులు మీకు ఎక్కడ జరిగిందో వాళ్ళు ఎలా సాధించారో తెలియజేస్తారు రైట్ కాబట్టి దయచేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ధనవంతులు అవ్వడానికి ప్రయాణం ప్రారంభించండి నేను మరో టాపిక్ తో తిరిగి వస్తాను నా తర్వాతి ఎపిసోడ్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీ వైస్ గెట్ రిచ్